Caiu. హాయ్ ఫ్రెండ్స్, నేను నా యాసల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సరుగుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఆల్రెడీ మన దారిలో ఉన్నాం అన్నమాట. మన మిత్రులు చాలామంది ఉన్నారు. ఇంకా రామణ ధర మా హార్ట్ హ్యాకర్ ధర, తర్వాత వస్తాం మా సిస్టర్స్, ఇద్దరు శిరీషాలు ఒకే చోట నడుస్తున్నారు. ఇంకో శిరీష అన్న, బానన్నా ఏదన్నా నువ్వు ఇదేనా? సరే చూడన్నా, నమస్తే. నమస్తే, నేను మా బ్యాచ్ లో అందరికన్నా ఇదన్నమాట పెద్దడు. అదే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట, పైకి ఎక్కుతున్నాం, అలా కొండ మీదకి ఎక్కుతున్నాం. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది, మనం చూపిస్తాం మీకు. ఇదే వే, అది మెయిన్ ఈ వే నుంచే వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్స్కి. ఆల్రెడీ మా వాడు వెళ్తున్నాడు. మాము హాయ్, మేము మీరు నోర్మే అండి. ఆ సౌండ్స్ వింటున్నారా మీరు? అసలు చాలా న్యాచురల్గా ఉంటాయి, అంటే ఆ వాటర్ పడుతున్న ఫ్లో సౌండ్స్ అన్నమాట అవి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మా బృందమిత్రులతో వస్తున్నాను నేను. ఆ సౌండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా రిలాక్సేషన్గా కూడా ఉంటుంది. ఓకే,
పరిగెళ్తూ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. సరుగుడు వాటర్ ఫాల్స్ ఇది. ఇది వర్షాల టైంలో ఇలాగే ఎక్కువ వస్తుంది అనమాట, మిగతా టైంలో కూడా ఇలాగే ఉంటుంది. బట్ ఎక్కువ వర్షాల టైంలో ఏంటంటే ఇంకా పైన ఉన్న వరద నీరు అంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఇంకా ఎక్కువ ఫోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. చూస్తారు కదా ఎంత పని నుంచి పడుతుందో. ఇదే వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. Thank you.
వాటర్ఫాల్స్ వచ్చాం. ఇక్కడైతే వాటర్ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంది. మీరే చూస్తున్నారు కదా అన్నగారు బ్యాక్గ్రౌండ్ లో. ఇప్పుడు చెప్పండి, మీకు వాటర్ఫాల్స్ అనుభవం ఎలా అనిపిస్తుంది? మీకు చాలా అద్భుతంగా ఉంది. ఇంకా నేను నా యొక్క విషయానికి ఏమైనా సబ్స్క్రైబ్ చేయాలి. ఇక్కడ వాటర్ఫాల్స్ దగ్గర గంగలంతల గుడి ఉంది. ఆ గుడి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను ఆ గుడి ఎలా ఉందో. ఒకసారి మీరే చూడండి. ఇక్కడ ఒక పెద్ద రెండు రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ మధ్యలో నుంచి ఇక్కడ వే ఉందన్నమాట, దారి ఉంది. అయితే ఈ దారి కూడా ఎలా ఏర్పడిందంటే, ఆ పెద్ద రాయి రెండు భాగాలుగా విడిపోయింది. ఆ పెద్ద రాయి రెండు భాగాలుగా విడిపోయి ఆ సెంటర్లోంచి దారి వచ్చిందన్నమాట. చూసారు కదా ఈ రాయి ఎంత పెద్దదుందో. ఇదంతా పెద్ద రాక్ అన్నమాట. ఇదంతా కూడా పెద్ద రాయి కూడా రాయే గుడి గంగనంతం గుడి. అందలేదా మామూ? హలో, అది ఓకే ఓకే ఓకే. పట్టు అమ్మా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలమ్మా, చినుకులు పడుతున్నాయి.
ఇప్పుడు మనం గుడికి వెళ్ళాం కదా, ఈ స్టెప్స్ నుంచి వెళ్ళాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సరుగుడు వాటర్ ఫాల్స్ని మనం సందర్శించాం. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం మనం వాళ్ళు కనుక్కుందాం. ఫస్ట్ భాను గారు చెప్పండి, ఎలా అనిపించింది మీకు వాటర్ ఫాల్స్? ఎలా అనిపించింది చెప్పండి. చాలా ఎంజాయ్ చేస్తామండి. ఓకే, మన హార్ట్ హ్యాకర్ ద్వారా చెప్పండి మీకు ఎలా అనిపించింది. చాలా బాగుంది వాటర్ ఫాల్. ఓకే, చాలా ఫీల్ ఉంది, కానీ వాటర్ కూడా ఫ్లోటింగ్ బాగా ఎక్కువగా ఉంది. సూపర్. చెప్పండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ లవర్స్ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ని ఫీల్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చి. సో అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఈవెంట్ అన్నమాట ఇది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒకసారిగా వన్ మోర్, అందరూ ఒకసారి గట్టిగా. చాలా బాగుంది. ఓకే, చూడండి, దూరం నుంచి కూడా విజువల్ చాలా బాగున్నాయి.
ఆవిడ మొక్క కాదు, కొంకర మొక్క. ఎవరన్నా టూరిస్టులు వచ్చినప్పుడు ఏమైనా స్టే చేయ, ఎండగా ఉన్నప్పుడు కానీ వర్షం ఉన్నప్పుడు స్టే చేయడం కూడా, ఇక్కడ షెడ్ షెల్టర్ కూడా ఉంది, షెడ్ కూడా ఉంది. అలాగే ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి సరళ వాష్రూమ్స్ దగ్గర. అట్లనే ఇక్కడ చూడడం కూడా వాతావరణం చాలా అద్భుతంగా ఉంది, చాలా గ్రీనిష్గా. దుబ్బా చెట్టు మీకు దండం పెడుతుంది. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, రెచ్చిపోతాం బ్రదర్, రెచ్చిపోతాం బ్రదర్. ఒక్కసారి కమిటేసే నా మాట నేను ఎంత మనడి ఇంటాడే.